வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா Israel, 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 Isra
సమాధానము వసించును. అదునై పవిత్రుడు, ప్రియసుతుడు, సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచ్చి, అప్పద్రాక్షసములిచ్చి, ఆత్మీయ ఆనందమును, శాశ్వత దీవెన ఈ 2021వ సంవత్సరము ప్రత్యేకముగా ఈ యొక్క ఆగస్టు మాసములో దైవిక సందేశాన్ని మనం వింటున్నాం. దేవుడైన యావే ప్రభుల వారు సియోనును కరుణించాడు. సియోనును కరుణించి ఆత్మీయ ఆశీర్వదముల చేత నింపినట్లుగా మనము బైబిల్లో చూచుచూ ఉన్నాము. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలము వచ్చెను అని చెప్తూ ఉన్నాడు. దో షెల్ట్ ఆర్సెస్ అండ్ హ్యావ్ మెర్సీ అపాన్ జియోన్ ఫర్ ద టైమ్ ఆఫ్ టు ఫేవర్ హియర్ వై ద సెట్ టైమ్ హీస్ కమ్. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుతోటి ఈ మాటలు చెప్పడానికి గల ఔన్నత్యత ఏమిటి అనిగిన మనం చూస్తే సియోనును గుర్చినటువంటి విషయాలను దావీదు మహారాజు చెప్తున్నాడు. సియోను అనగా అద్భుతానికి సూచన, సియోను అనగా దేవుని యొక్క మహిమకు సూచన, సియోను కుమార్తె పాలు తేనె మహిమకు సూచనగా ఉన్న నిర్మలమనే వాక్యమును అద్భుతాల వైపు చూసే ఒక రక్షింపబడినటువంటి ఎత్తబడే విశ్వాసానికి, ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. అందుకనే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అని చెప్పి భక్తుడైన దావీదు 128వ సంకీర్తన 5వ చరణములో చెప్తూ ఉన్నాడు. ద లార్డ్ షెల్ బ్లెస్ దోస్ అవుట్ ఆఫ్ జియోన్ అండ్ దోస్ షెల్ట్ సీ ద గుడ్ ఆఫ్ జెరూసలేం ఆల్ ద డేస్ ఆఫ్ దే లైఫ్ అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడైన యెహోవా భూమి ఆకాశములను సృజించి యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. సియోను పురమనబడిన దావీదు కోట మీద దావీదు రాజుకి అంతఃపురవాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు సియోను గురించిన సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. అసలు ఈ సియోను అంటే ఏమిటో బైబిల్ మనం చూసినప్పుడు యెషయా అనే ప్రవక్తల వారు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం, సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చి దాని నివాసుల చేతను విమోచన కలుగును అంటాడు. సియోను అనగా న్యాయము ఉండే స్థలము, సియోను అనగా విమోచన కలిగే దినం, అదిగో సియోను అనగా పాపక్షమాపణ ఇచ్చే స్థలము. సియోనులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, సియోను అనుభవంలోనికి నువ్వు రావాలంటే యెరూషలేము అనే నీ ఇంటిలో ఉండి మోకాటి మీద ప్రార్థన చేసినప్పుడు జియోన్ షల్ బీ ద రిడంబ్లడ్ విత్ యూ జడ్జ్మెంట్ అండ్ ద హియర్డ్ కవనెంట్ విత్ ద రైచస్నెస్ అనే విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతా. ఆ విషయాన్ని ఆమోచుకుమారుడైన యెషయా ప్రవక్తల వారుగా తెలియచేచున్నారు. ఆ కాలములో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి మరి యెహోవా వాక్కు బయలువెళ్ళినప్పుడు జనములు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఆ యెహోవా వాక్కు, ఆ ప్రభువాని విందామని తండోపతండాలుగా గుంపులు గుంపులుగా అరులు చాసుకుంటూ ఆ సియోను మార్గములోనికి వచ్చి నిలిచి చూస్తూ ఉండేవారు. అయితే
ఉండే పరలోకము నుండి భవిష్యవాణి ప్రభువాణి వినపడేది, వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి అని కేకలు వేసుకొని వారి వారు వారు చెప్పుకుంటూ తండోపతండాలుగా వేలాది వేలాది వరుసలుగా వచ్చి అక్కడకు ఉండేవారు. వెళ్ళుదము రండి అని అతని మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ సియోనులో చేరి అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభు వాణి వినపడేది. అప్పుడు ద లార్డ్ ఫ్రమ్ జెరూసలేంలో నుండి ఆయన ఒక గొప్ప మహిమను వారికి యెరూషలేములో ఉన్న ప్రజగణానికి దేవుడు అనుగ్రహించేవాడు. వారు సియోను అనుభవములోని మహిమను వారు చూసేవారు. సియోనులో స్థిరమైనటువంటి ఒక పునాదిని దేవుడు వారికి అమర్చారు అని చెప్పి వారు గ్రహించగలిగి ఉండేవారు. కాబట్టి ప్రియ దేవునిలారా, మరి యెహోవా సెలవిచ్చాడు, ఏమని సెలవిచ్చాడని వారు అనుకున్నప్పుడు సియోను కుమార్తెలు గురించి ఆయన ఒక పదాన్ని ఒక ప్రశుశ్రూషణతో కూడినటువంటి విధానాలన్నిటినీ కూడా నిర్మూలన చేసి ఆయన ఒక గంభీరమైన వాక్కును పలికాడు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై, ఇదిగో మేడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుగుతూ నడుచుచు తమ కళ్ళ గజ్జలను మోగించుచున్నారు అంటాడు. సియోనులో కాళ్ళ గజ్జలు మోగుట మెడచాచి నడుచుట అవి ప్రభువారికి ఇష్టము లేని పరిస్థితిగా, సియోను అనగా పవిత్ర స్థలము, సియోను అనగా అద్భుతము, సియోను అనగా రక్షింపబడిన విశ్వాసి మారు మనసు పొంది అద్భుతమైన రీతిలో బ్రతికేటువంటి ఎత్తబడేటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యం మరలా లోకములోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఆ సియోను కుమార్తెలను గురించి ప్రవచనమే తాడు, మెడచాచి నడుస్తారట కాలకు గజ్జలు కడుతారట, కాబట్టి అలాంటి చేయటము దేవునికి ఇష్టము లేదు. కాబట్టి ఆ విషయాన్ని ఆయన చెబుతున్నాడు. అలాంటి పరిస్థితిలో సియోన్ యొక్క పరిస్థితిని, ఆ కుమార్తెల యొక్క పరిస్థితిని, ఆ గర్వమును వాటన్నిటిని తీసి వారి నడినెత్తను బోడిగా చేసేదను, వారి అందమునంతా కూడా తీసివేసేస్తాను, వినే నమ్రత కలిగినటువంటి సియోనులో నుండి మరలా వారికి ఆశీర్వాదమును లభింపచేస్తాను అని ప్రబల వారు తెలియచేస్తున్నారు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకుచున్నారు, భక్తిహీనులు అనేక మంది కూడా మట్టబెట్టబడుచు ఉన్నారు. మనలో నిత్యము దహించు అగ్ని, మనలో నిత్యము కాలుచున్న అగ్ని అదిగో మండుచున్నది అని అగ్ని వంటి ఆయన మాటలకు బెదిరిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రవచన రూపములో అదిగో యెషయా అనే ప్రవక్త 33:14 చెప్తూ వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, సియోను అనగా ఆశీర్వదించబడే అనుభవం, సియోను అనగా దీవెనకు గుర్తుగా ఉండే అనుభవం. అలాంటి అనుభవంలో మార్పు లేని జీవితాన్ని ప్రభుల వారు కోరుకోవడం లేదు. అందుకని ఆమోసు అనే భక్తుడు ప్రవక్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. ఒకవేళ సియోనులో నీవు జీవిస్తూ నిర్విచారముగా ఒకవేళ ఉన్నావా, విచారము చేత కృంగిపోవటానికి అక్కడ స్థానము లేదు. సియోను అనగా విచారము, దుఃఖము, బూడిద కుపతిగా ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ధూపదీప నైవేద్యములు ఉండే ఆ స్థలములో విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చయంతముగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు అన్నిటిని కూడా కొట్టుకొని, ఆ శ్రమలన్నిటిని కూడా తాళ్ళుకొని, ఆ శ్రమలన్నిటిని కూడా ఇదిగో మరి మిళితము చేసి వాటన్నిటినీ వాచుకొని సియోనికి వెళ్ళి ఆనందముతో గంతులు వేసే, ఆనందముతో ఆరాధన చేసే స్థలమే సియోనులో ఉన్న స్థలం. అలాంటి స్థలములకు విచారముతో వెళ్ళని అవసరం లేదు, ఒకవేళ బాధతో నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ విధముగా నువ్వు వెళ్ళి ఉంటే ఆత్మీయమైనటువంటి మహిమను నువ్వు కోల్పోతావు అనే విషయాన్ని ఆమోజు కుమారుడైనటువంటి ఇదిగో మరి ఆమోసు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వీవ్ టు దెమ్ దట్ ఈస్ ఆర్ ఎట్ ద is in the Jeor and trust in that is a mountain of Samaria, Samaria which are named chief of the nations to whom is the house of Israel cremial ane avishyanni cheptunnaru. Priya devuni vidalara nijame ee vishayalu manam gurtergal ade vishayam meeda meeka ane pravakta cheptadu lakisu nivasulara ani kekalestunadu lakisu nivasulara
రథముల యుద్ధపు గుర్రములను కట్టుడి ఇశ్రాయేలీల వారు చేసిన తిరుగుబాటు క్రియలను నీయందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, లాకీసు నివాసుల గురించి చెప్తా ఉన్నాడు. అలాకీసు నివాసులు సియోను కుమార్తెల యొక్క పాపమును ప్రథమ కారణముగా ఉన్నదట. యుద్ధ గుర్రములను కట్టుడి ఇశ్రాయేలీల వారు చేసిన తిరుగుబాటు క్రియలను కనబడనీయుడి అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయటమే వారి యొక్క విధానం. గళమెత్తి ప్రార్థించినట్టు ప్రార్థిస్తారు, ఏదన్నా విషయం వస్తే తిరుగుబాటు చేస్తారు. ధనార్జనే వారి యొక్క ముఖారవిందమునకు లక్షణముగా భావిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో దేవుడైన యెహోవా మీకా అనే ప్రవక్త ద్వారా సియోను పరప యొక్క మహిమను వైభవమును గురించి చాటిస్తూ ఈ పదముల ద్వారా రాపించాడు. ఈ పదాలను ఆయన తెలియచేసి ఉన్నాడు. ఇదిగో మరి సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేసేదను. ఇప్పుడు జకరియా చెప్తా ఉన్నాడు, సియోనులోనికి వెళ్ళాలి. వారి యొక్క పరిస్థితులన్నిటిని కూడా ఈయన చక్కదిద్దాడు కాబట్టి, ప్రార్థనాపరుడైన భక్తుడు కాబట్టి, ఆ యొక్క భక్తుడైనటువంటి జకర్యా ఇప్పుడు సియోను కొండ మీదకి వెళుతున్నాడు. సియోనుపురం అనేటువంటి ప్రదేశమునకు వెళుతున్నాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును సంతోషముగా నుండు పాటలు పాడి, ఇది యెహోవా వాక్కు అని సెలవిస్తున్నాడు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనుకు వెళ్ళేదాము అనే గీతాన్ని మీరు ఎత్తాలి. మీ పక్షమున నేను ఉన్నాను అని జగర్యా చెప్తా ఉన్నాడు. ద సింగ్ ఆన్ రీజాయిస్, ద సింగ్ ఆన్ రీజాయిస్, ఓ దాథర్ ఆఫ్ జియోన్ ఫర్ టూ ఫర్ లూ ఐ కమ్ అండ్ ఐ విల్ delivered in the most of those said the Lord. సియోను పాటలు సంతోషముగా పాడడానికి, సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మీ మధ్య నేను ఉంటానని ప్రవక్త జకర్యా చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడలారా, సియోను అనుభవములో ఉండి కూడా ఒకవేళ విచారములో నీవు ఉన్నావా, అయితే జకర్యా చెప్పిన మాటను గైకొనాలి. సియోనులో ఉన్నటువంటి ఆత్మీయతో ఏమిటో ఆయన తెలియచేశాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అంతమే కాకుండా యెరూషలేము అనే రొట్టెల ఇంట్లో ఉండి, నీ ఇంటిలో ఉండి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నటువంటి నిన్ను యెరూషలేముగా భావించి ఆయన అంటాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది జకర్యా 9:9 చెప్తున్నాడు. నీతిపరుడంట దేవాతి దేవుడు, రక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, దీనుడు అంటే పరిశుద్ధాత్మ దీనత్వానికి గుర్తు. నువ్వు దీనత్వము కలిగి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మధ్య కార్యము చేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు జీవించే జీవితము దీనత్వానికి గుర్తులేదు. పరము నుండి పాడదగినటువంటి ఒక గీతాన్ని, పరము నుండి పాడదగిన ఒక మహిమను, పరము నుండి పాడదగిన ఉల్లాస రక్షణను మానవాళికి అనుగ్రహించుటకై జకర్యా గళమెత్తాడు. జకర్యా గళమెత్తి ఈ విధమైనటువంటి మాటను ఆయన తెలియచేశాడు. ఒక సియోను వాసులక యెరూషలేము వాసులకేనా అని మనం చూస్తే కాదు, సర్వ సృష్టికి ఇదిగో పెక్కటలు బిక్కటిల్లేలా తమ వార్తను ప్రచురించాడు. జకర్యా 9:13 మనం చదువుతాం, యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా వేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను, సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును, గ్రెక్కీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను. సియోను కుమారులు బలవంతులు, శక్తివంతులు, దైవికమైనటువంటి మహిమోన్నతమైనటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి వారు కాబట్టి వారు అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నారు. వారిని వాడుకొని ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఈవిని దేవుడు తన ప్రజలైన వారికి అనుగ్రహించటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి సియోనులో నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ ఉండే నివాసానికి క్షేమముదా దక్కుతుంది, క్షేమముదా
వస్తుంది అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నా, సియోనులో ఉండి దేవుని యొక్క మహిమను కాంక్షించే వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. వారు సత్క్రియలు చేస్తారు. అన్యజనులను మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషించురో, సియోనులో ఉన్నవారు దేనికి కూడా భయపడరు. అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులను దూషించురో, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మనము నిందారహితులుగా ఉండాలి అని చెప్తాడు 1 పేతురు 2:12. అది ఒక సియోను అనుభవం, అది ఒక మహిమాన్వితమైనటువంటి అనుభవం. అంతేకాదు యాకోబు పత్రిక 3:13 చెప్తాడు, సియోను అనుభవం కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనల వలన తన క్రియలను కనపరచవలెను. సియోను అనే అనుభవం కలిగినటువంటి ఆ యొక్క మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి వారు తమ క్రియలను కనపడతారు. క్రియలు లేకుండా, క్రియలు లేని విశ్వాసము మృతతుల్యమైనది. కాబట్టి క్రియలతో కూడిన క్రైస్తవ్యాన్ని, క్రియలతో కూడిన దైవికతను చెప్పే వ్యక్తులుగా, పాటించే వ్యక్తులుగా ఉండాలి అని, సియోను అనుభవాన్ని కలిగిన విధానములో బ్రతకాలని ప్రభుల వారుగా తెలియచేయుచు ఉన్నారు. ఇదే విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. లోకములో ఉన్న దుష్ట శక్తుల గురించి సియోను అనుభవాన్ని వారికి పరిచర్యం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారి గతి చాలా హీనముగా ఉంటుంది అని చెప్తాడు. సియోను అనుభవంలో నుండి ఒకవేళ నువ్వు తప్పిపోతే, ఈ శక్తులు, ఈ విధమైనటువంటి పంచభూతాలు, ఈ విధమైన మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో నీవు జీవిస్తాన ఉన్నట్లయితే, దాని వలన సియోని అనుభవాన్ని కోల్పోతావు. అప్పుడు నీ గతి మరీ హీనముగా, అవిశ్వాస భస్తముగా ఉంటుంది అని బైబుల్గా తెలియచేస్తా ఉన్నది వాక్యము. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మనము దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలో దేవుని యొక్క మహిమను, సియోను అనుభవాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ఏమి చేయాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 చెప్పబడుతుంది, బిహైండ్ కన్ఫైన్మెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్ దట్ వీ విచ్ హ్యాస్ బిగన్ ఏ గుడ్ వర్క్ ఇన్ యువర్ విల్ పెర్ఫార్మ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. సియోను అనుభవంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా, దేవునికి కృతజ్ఞుడుగా ఉండాలి. కృతజ్ఞత లేని జీవితం అది ఆశీర్వాదకరము కాదు. బ్రతికి ఉన్నవాడి పేరే కానీ వాడు మృతుడితో సమానము. కాబట్టి ఇదిగో కృతజ్ఞులుగా ఈ భూమి మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క ఆత్మీయతను పుణికిపుచ్చుకునే సియోను అనుభవంలో, యెరూషలేము అంటే విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసులు సియోను అనుభవంలోనికి రావాలా. అలా వచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6:6 చెప్తాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. నువ్వు మంచి పదార్థాలు ఏదన్నా ఉంది అంటే, ఉపదేశం చేసే ఆ కాపరికి, ఆ సంఘ కాపరికి, ఆ యాచకుడికి, ఆ స్వార్థికుడికి, ఆ ప్రబోధకుడికి, ఆ కాపరికి నీవుదా మంచి పదార్థములన్నిటిలో భాగమిస్తే, ఆ భాగము నువ్వు దేవుని ముఖము చూసిదా ఇస్తున్నావు. కాబట్టి నువ్వు సియోను అనుభవంలో ఉన్నావు. సియోను అనుభవంలో ఉన్నావు కాబట్టి నీ యెరూషలేమనే నీ ఇంటికి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ పరిసరాలకి, నీ బంధువర్గానికి,
నీకున్న ఆస్తుపాస్తులకు రక్షణ ఆనందముదా దక్కుతుంది. కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు పౌలు గలతీ సంఘానికి. లెట్ హిమ్ దట్ ఈస్ ద టార్గెట్ ఇన్ దట్ వర్డ్స్ కమెనెన్స్ టు అన్ టు హిమ్ దట్ టీచెత్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్. మన నా దగ్గరికి చాలామంది వస్తారు ఏయో బ్యాడ్స్ థింగ్స్తో ఆలోచించే వాళ్ళు, అనేక రకాలైనటువంటి బ్యాడ్స్ అనాలోచనతో బ్రతికే వాళ్ళు వస్తారు. ఒకేషనల్ బైబిల్ ట్రైనింగు వీక్లీ వన్స్ అలా 2 నెలలు 3 నెలలు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు ఒక మంచి ఆలోచన చెప్పేది ఏంటంటే, ఈ విషయాలు సియోను అనుభవాన్ని గురించి ప్రకటన చేసినప్పుడు వారు రెట్టిఫై అవుతారు. ఎన్నో థియలాజికల్ సెంటర్లకు వెళ్ళామండి, డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చేసాం, కానీ మీ ఒకేషనల్ సెంటర్లో మీరు నేర్పేది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క మహిమాన్వితమైన కృపను మేము చూస్తూ ఉన్నాం. అక్షర జ్ఞానము డబ్బు జ్ఞానము కాదు, దైవికమైన ఆత్మీయమైన సియోను అనుభవాన్ని తెలియజేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు. అది చెప్పమని బూస్టింగ్ కొట్టమని నేను అన్నలగడంలా, అయినా వారు ఎందుకు చెప్తున్నారంటే వారి హృదయంలో అలాంటి సియోని అనుభవం వచ్చింది కాబట్టి, వారు ఉల్లాసమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వారు చెప్తూ ఉన్నారు. అది వారికి ఆశీర్వాదకరముగా ఉన్నది. సియోను అనుభవంలో ఉన్నవారు దైవికముగా ఒక శృంగారమైనటువంటి అందమైన రాళ్లతో అమర్చబడినటువంటి ఒక కట్టడాలుగా ఉంటారు, కదలక సియోను కొండలాగా ఉంటారు. ఈ విషయాన్ని లూకాసు వార్తలో 21:5 మనం చూస్తారు. కొందరు ఇది అందమైన రాళ్లతో అర్పితములతో శృంగారింపబడిందని దేవాలయం గురించి మాట్లాడుకొనుచున్నారు, కానీ అది కేవలం ఆర్టిఫిషియల్ రాళ్లతో కట్టింది కాదు, కానీ అది కేవలము దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ నిజమైన సియోను అనుభవం శృంగారమైనటువంటి జీవితము దేవుణ్ణి కలిగి ఉండడమే. హృదయం అనే జీవాలయాన్ని ప్రభుకి ప్రతిష్ట చేయటమే అనే విషయాన్ని వారు తెలియచేశారు. కాబట్టి ఈరోజు ఇటు వాక్య నివృత్తిలో ఆధ్యాత్మికమైన అనుభవాల్లో సియోను అనుభవంలోనికి మానవులు దాటి వెళ్ళి ఆధ్యాత్మికమైన శక్తితో నింపబడి యెరూషలేము అనే మీ గృహములో మీ రొట్టెల ఇంటిలో దీవెనలతో నింపబడాలని పితా పుత్ర పవిత్రాత్మ అదోనయేశ్వా మెష నామమున ఈ మాటలు దా తెలియచేసి ఉన్నాము. సర్వేశ్వరుడు దేవుని వారి హరాలమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.